Hey guys, welcome to our channel. So today my topic is si number system conversion. So the implant and decimal to octal conversion and discuss. So previous video lo si decimal to binary number conversion and the chair and the so si decimal nundi octal conversion chair. So a decimal and then you base of si 10 nundi alage octal and ala fine chair and then you base of si 8 and tamo. So ఈ యొక్క బేస్ ని మనం రాడిక్స్ అని కూడా అనొచ్చు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ 93 అనే బైనరీ డెసిమల్ నంబర్ కి వచ్చేసి మనం ఆక్టల్ ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలి సో ఇక్కడ మనం 93 వచ్చేసి ఇక్కడ ఎల్సిఎం ప్రాసెస్ చేయాలి మనం 93 రాసేసుకొని మనం కన్వర్ట్ చేయాల్సింది ఆక్టల్ లోకి కాబట్టి దాని యొక్క బేస్ బేస్ తో మనం ఎల్సిఎం చేయాల్సి వస్తుంది సో మనం ఇక్కడ 93 ని మనం कन्वर्ट चाहिए नंबर वे ऑक्टल काबटे तो बैनरी एट तो एलसीएम चलते मन की लवन एट्स एटी एट सो दिन ओक रिमाइंडर वे मन इक रासकोवाली नैक्स्ट वेवन उ कदा आवेन एट तो मन एलसीएम चे मन की इकडे एट वन अंड रिमाइंडर वे थ्री उ सो ई विधा मन डन अपवर्ड्स की तस्काली अंत मन को वाल्यूस डन अपवर्ड्स रासकोवाली 135 सो इक 93 डेसिमल नंबर की ऑक्टल लो कन्वर्शन 135 ऑफ 8 सो दिस इज द फर्स्ट एग्जांपल फॉर कन्वर्शन ऑफ डेसिमल टू ऑक्टल सो सेकंड एग्जांपल 154.125 सो इदी दिस काइंड ऑफ डेसिमल नंबर्स नो मनम ऑक्टल लो की कन्वर्ट चाहिए अंटे सो फर्स्ट 154 नंबर नी मन प्रीवियस फर्स्ट एग्जांपल सॉल्व చేసినట్లు सॉल्व చేసి सो लाइक 8 154 తో ఎల్సిఎం చేస్తే మనకి 19 8స్ सो రిమైండర్ వచ్చేసి 2 ఉంటుంది सो అలాగే మన 19 మళ్ళీ 19 కి 8 తో ఎల్సిఎం చేసినట్లయితే 8 టు 16 16 అండ్ ఎల్సిఎం రిమైండర్ వచ్చేసి 3 सो మనకి 2 3 2 అనేది వస్తుంది सो మనం ఏంటి డౌన్వర్డ్స్ నుండి అప్వర్డ్స్ తీసుకోవాలి యారో మార్క్ చూసినట్లయితే 2 3 2 सो 232 అనేది నంబర్ ఇక్కడ నోట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి 0.125 ఉంది కదా దాన్ని 8 తో ప్రీవియస్ వీడియోలో నేను బ్రీఫ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది డెసిమల్ టు బైనరీలో దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే సో 0.125 ని 8 తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 1 వస్తుంది సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి పాయింట్ కి బిఫోర్ ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టర్మ్స్ వస్తూ ఉంటాయి 0 * 0 0 అంటే ఎనీథింగ్ 0 నే కాబట్టి ఇక దీంతో ఎండ్ అయిపోతుంది సో 232.1 అనేది ఈ 154.125 కి వచ్చేసి మనకి బైనరీ డెసిమల్ ఆక్టల్ లో కన్వర్ట్ చేసినట్లు ఆ డెసిమల్ నంబర్ ని సో అలాగే దట్ అలాంటి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంకోటి సో 23.225 సో దీని వచ్చేసి మనం ఆక్టల్ లో కన్వర్ట్ చేయాలి सो 23 ని యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ప్రకారంగానే 23 ని వచ్చేసి మనం ఇక్కడ మన ఆక్టల్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆక్టల్ తో మనం ఇక్కడ ఎల్సిఎం చేస్తే 8 టు 16 దాని యొక్క రిమైండర్ వచ్చేసి 7 సో 8 టు 16 16 సో 23 మైనస్ 16 చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 7 వస్తుంది సో దిస్ ఇస్ కాల్డ్ రిమైండర్ సో ఈ విధంగా నేను రిమైండర్ ని రాసుకుంటాను సో मन की टू अंत टू अने कंटे तक मन एट तो मल्ल एलसीएम चयन कुदा सो अंदे टू सेवन सो 27 अने मन की इकड वस्तु 27 अंड आफ्टर 0.125 की मल्ल मन पाइंट फैन चेयली ऑक्टल लो कन्वर्ट सो 0.225 नी 8 तो मल्टिप्लिकेशन चेयली सो 0.225 इंटू 8 मन की 1.800 वस्तु सो मनमेंटे ఈ విధంగా నోట్ చేసుకుందాం సో నెక్స్ట్ మళ్ళీ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ 800 తీసుకొని దాని మళ్ళీ 8 తో మల్టిప్లికేషన్ చేయాలి సో మనకి ఏంటంటే 6.400 వస్తుంది నెక్స్ట్ ఇంకా 400 అంటే 400 తో మళ్ళీ మల్టిప్లికేషన్ 8 తో చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3.200 వస్తుంది ఈ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేస్తే సో నెక్స్ట్ 200 ని మళ్ళీ 8 తో చేస్తే 1.600 వస్తుంది సో ఈ విధంగా మనకి పాయింట్ కి బిఫోర్ ఉన్న నెంబర్ డిక్రీజింగ్ అంటే పై నుండి డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్ లోకి నంబర్లు రాసుకుంటూ రావాలి 1631 అంటే పాయింట్ కి బిఫోర్ ఉన్న నంబర్లు 1631 సో 27.1631 ఈ విధంగా మనం ఏంటంటే డెసిమల్ నంబర్ నుండి ఆక్టల్ లోకి కన్వర్ట్ చేయాలి సో నెక్స్ట్ వీడియో వచ్చేసి డెసిమల్ టు హెక్సాడెసిమల్ నంబర్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో థాంక్యూ